గతంలో అన్న క్యాంటీన్లు ఉండేటు కదా మా 5 రూపాయలకి పేదలకు అన్నం పెట్టారు సన్నపన్న వాళ్ళంతా బాగా తింటున్నాము అన్న క్యాంటీన్ అవిదా ఎత్తేనారు ఈ తడ రామారావు చంద్రబాబు నాయుడు వస్తే పెట్టించండి 5 రూపాయలకి కడుపునింత బోను పెట్టేవాళ్ళు కదా ఏమేమి పెట్టేవాళ్ళు ఇడ్లీ పూరి పొంగలి అవి పెడుతున్నారు తెల్లారితో మధ్యాహ్నం భోజనం ₹5 అంత పెట్టేవాళ్ళు కదా బయట తినాలంటే ఎంత అవుతా ఉండేది అప్పుడు 20 ఎలా చూడాలి మా ఇట్ని అన్న క్యాంటీన్లు ఇలాంటి పేదలకు అన్నం పెట్టే వాటిని కూడా కొంతమంది అడ్డుకుంటున్నారు దాడి చేస్తున్నారు పెట్టినకన్నా చేస్తున్నారు కదా అట్లా చేయించు అవన్నీ జరగవు తడవ తెలుగుదేశం వచ్చిందంటే మేమంతా హ్యాపీ బాగుండ సార్ మేము తల్లారికి వస్తే వండకుండా కూడా వచ్చి 5 రూపాయలు ఇచ్చేసి తినేసి పోయేది టిఫిన్లో మధ్యాహ్నం పళ్ళు పోయి వచ్చేసి ఏడే తినేసి పోయేది ఇప్పుడు లేకుండా వాళ్ళకంతా కొంచెం బింబండ్లు అయిపోయింది మాకు ఏదో అప్పుడప్పుడు ఆ పూట తెచ్చుకొని వండుకొని తింటూ ఉన్నాము బాగానే జరుగుతున్నది ఇప్పుడు వేసి కూడా బాగానే ఉన్నది ఆయనే రావాలా ఆయనకి ఎప్పుడు మేము వేసేది కూడా ఎప్పుడు వేసేది కూడా ఆయనకి వేసేది మాకు ఏదైనా వచ్చినప్పుడు బాగా జరుగుతుంది బాగా చేస్తుంది బాగుండది బయట కనుకనా 30 రూపాయలు 40 రూపాయలు భోజనం కన్నా ఇది బాగుండది 5 రూపాయలు భోజనాలు బాగుండది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లకు ఇవన్నీ ఎత్తేయడం జరిగింది ఒక్కొన్ని ప్రాంతాల్లో పెడుతున్నా కానీ వాటిని అడ్డుకుంటున్నారు పెట్టే కన్నా చేస్తున్నావు కదా పేదవాళ్ళకి చేయాలి కదా సార్ పేదవాళ్ళకి చేయకుండా ఈ మరి ఎత్తేసినారు ఇంకొకటి కష్టపడుకుంటే డబ్బు వస్తుండది మేము ఏదో దీంట్లో జరిగిపోతానింది జరగలేదు ఏం చేసేది కూలి పనులు చేసుకునే వాళ్ళు లేనప్పుడు వచ్చి 5 రూపాయలతో కడుపును తింటూ ఉండవు వండుకపోతే కూడా వచ్చి కూడా తినేసిపోతాము రాత్రులు కూడా వచ్చి తినేసిపోతాము మధ్యాహ్నం తినేసిపోతాము తల్లారి తినేస్తాము ఉండము అన్నీ చేసుకుంటాము సార్ ఎట ఉండాలా ఎట చేయాలా ఇది కూడా నిలిపేసినారు కదా ఇంక మీటకన్నా చేయండి ఆయనకి మేము చేస్తాం ఈ కరెక్ట్ అంటారమ్మా ఇట్లా అడ్డుకోవడాన్ని పేదలకు అన్నం పెట్టి కార్యక్రమాన్ని అడ్డుకోవడం కరెక్ట్ అంటారా అన్నం ఎత్తేస్తే ఇప్పుడు బీద సాధనంతా ఎట బతికేది ఎట తినేది దీంట్లో ఎన్ని మంది మనం దాని మీద ఆధారపడుతూ ఉండము ఇప్పుడు లేకుండా వాళ్ళకంత ఎంత పరిస్థితులు ఉండము ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉండము ఇంకేం చేస్తే సార్ ఆయన గెలిస్తే ఆయనే రావాలి ఈసారి ఆయనకే వేస్తాము ఆయనకే చేస్తాం ఆ పాపకు ఒప్పించిన వస్తాం నింది ఈయన ఉన్నప్పుడు బాగా ఇస్తూ ఉన్నాడు 70 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 500 నుంచి 2000 పెంచినాడు మళ్ళీ ఈయన వచ్చినప్పుడు అన్ని పెరికేసినాడు ఈ జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని జరుగుతా పాకుంది మేము నిన్న బీదవాళ్ళు మా ఇంటి ఆయన కూడా 3-4 ఏళ్ళు అయింది పోయి కూడా ఆయనకు 60 వయసే కావాలంటారు 60 వయసుకు ఉంటేదా రాస్తాను పడతాను అంటారు మాకు ఏమీ లేదు ఆ పూటకు ఆ పూట కష్టపెట్టి నేను బాడికి 4 నెలలు కట్టలేదు అట్టంత పరిస్థితి ఉండదు ఈయన ఉన్నప్పుడు బాగా జరుగుతా పడతా ఉండింది ఏదో 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు బ్యాంకులు 10,000 వేస్తూ ఉన్నాడు బీద సాధన పండి ఇది వచ్చినాడు ఏడు చూసే కాగితాలు కావాలా అది కావాలా ఇది కావాలా అంటా పడతా ఉన్నాడు మాకు ఏం ఆదరు లేదు సార్ మాకు ఆదరు లేకుండా మేము బాగుతూ ఉన్నాము బాడిగలలో దేశం ముందు వెళ్ళిపోదామా ఏమైనా చేసుకుందామని అయిపోతున్న పరిస్థితి ఈ భోజనాలు ఉన్నప్పుడు వచ్చి పూట పూటకు తినేసిపోతా ఉన్నాను 5 రూపాయలు భోజనాలు బాగానే ఉండింది ఆయన ఎత్తేసినారు ఇప్పుడు మాకు కొంచెం డిమాండ్లు అయిపోయింది ఈయన మంచిగానే చూస్తూ ఉన్నాడు మంచిగానే జరుగుతూ ఉన్నాడు ఈయనకి మేము వేసేది ఎప్పుడు వేసి కూడా ఎప్పుడు ఈయనకే వేసేది 4 ఓట్లు 4 ఆయనకే మేము వేసేది చేసేది మేము మా ఇంటి ఆయనకు 60 వయసు లేదంటున్నారు పింఛను లేదు ఆయన ఉండింటే 50 ఏళ్ళు కూడా రాసి ఉన్నాడు ఈయన వచ్చినప్పుడు 60 ఏళ్ళు ఉండాలా ఆ కాగితం కావాలా ఈ కాగితం ఏ కాగితాలు తెచ్చి ఇచ్చేది ఉండే కాగితాలు ఇస్తూ ఉన్నాము ఒక ముందే వాళ్ళకే వేస్తారు ఉండే వాళ్ళకే చూస్తారు లేని వాళ్ళకి లేకుండా చేస్తారు వాళ్ళ వాళ్ళ పాటుకు వాళ్ళు చేసుకుంటారు వాడి నెంబర్ ఉండే వాళ్ళకు బాగా పెద్దగా నిలుచుకునే వాళ్ళకి ఏ చూసుకుంటారు మా బోటికంతా ఏం చేసేది లేదే ఏడు వేస్తుంటారు ఏమీ లేదు పెరిగి ఏమి వేసేది లేదు చంద్రబాబు నాయుడు వేసినారు పెరిగి వేసినారు ఆయనే అనుకుంటా ఉండవు ఆయనే చెప్పుకుంటా ఉండవు ఇల్లు ఇచ్చినాడు అప్పుడు చేతులు పైసలు లేదు 40,000కు ఇచ్చినాడు మా దగ్గర పైసలు లేదు మేము తీసుకోదానికి మేము అది మాట వద్దనేసినాం ఆ ఇల్లు ఇచ్చింది వద్దనేసినాం మాకు డబ్బు లేదనేసి ఇప్పుడు ఈయన ఇచ్చిండాడు ఏడుండదు మాకు తెలియదు ఇచ్చేవాళ్ళకి ఇచ్చిండాడు ఈపిన వాళ్ళకి లేదు నిండా బీద వాళ్ళకి మా పోటీకి లేకుండా చేసేసాం మేము వచ్చేదానికి లేదు అడిగేదానికి లేదు చేసేదానికి ఆడ యాప్స్ కూడా అడుగుంటే వాళ్ళు మాకులో మా అడిగితే మేము ఏం చేసేది అని మాట్లాడతారు ఇట్లా మారకుండా సార్ మా పాపతో పింఛను కాలు లేకుండా అమ్మాయి ఆ పింఛను ఎత్తేసినారు ఆ పింఛను ఎత్తేసినారు అమ్మాయికి ఏమీ లేదు భర్త చనిపోయినాడు ఆ భర్త డబ్బు ఇవ్వలేదు ఏమీ లేదు తమిళనాడుకు వచ్చి చనిపోయింది అటంతా జరుగుతుంది పేదలకు అందరికీ అండగా ఉంటామని చెప్పి జగన్ లేదు ఏమీ లేదు అది చెప్పుకుంటారు వాళ్ళ పాటలు ఊరికి చెప్పుకుంటున్నారు పేదవాళ్ళకి ఎంత ఏమి లేదు ఏం చేయలేదు చెప్తున్నాను మా పేదలు అందరికీ అందగా ఉండము ప్రతి అకౌంట్లకు 10,000 వేస్తున్నాం అని చెప్పి ఏదో పథకాలు పెడుతుంది 15,000 అది వేస్తూ ఉండారు కూడా అన్నీ పెంచేసినారు ఇప్పుడు 6 లీటర్లు నేను తెచ్చి 4 రోజులు వచ్చేది లేని వాళ్ళు ఏం చేసేది 200 నుంచి యాడ్ తీసేది బియ్యం 45 రూపాయలు 60 రూపాయలు కేజీ బియ్యం ఇప్పుడు టోర్ బియ్యం ఇస్తూ ఉన్నాడు అది కొంచెం తింటా ఉన్నాం కొంతమంది పడుతుంది కొంచెం పట్టలేదు
ఏదో మనం తింటా పడతా ఉండి ఇది అలవాట్లు అయిపోయింది. ఈయన వేస్తా ఉన్నారు, మంచిగా ఉండింది చేస్తూ ఉన్నారు. గ్యాస్ గ్యాస్ పెంచేసినారు, ఒక పైసా పడేది లేదు. ఏదన్నా గ్యాస్ 1150 గ్యాస్ పెంచేసినారు, బియ్యం తెచ్చి అన్నీ పెంచేసినారు. ఏమి తప్పలేదు, పెట్రోల్ కానీ ఏది కానీ అన్ని బస్సు సార్జీలో ఏడన్నా ఊర్లు పోయేదానికి కూడా ఇప్పుడు పోవాలంటే కూడా ఎవరన్నా పెళ్ళిళ్ళు గిల్లులు పిలిస్తే కూడా పోయేదానికి లేదు. మన ఏడ పోయేది వేలు ఎత్తుకొని బస్సు ఛార్జీలు చేరిపోతుండ అది బస్సు ఛార్జీలకు డబ్బులు వచ్చేది. 40 రూపాయలు 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 70 రూపాయలు ఒక మనిషికి. ఏడ పోయేది ఏడ వచ్చేది దగ్గర ఊర్లకే, దూరం పరం ఊర్లు పోతే వేలు అవుతుండది. అట్టా లేకుండా ఇట్లా లేకుండా ఊర్లో ఇళ్ళల్లో ఉండము, ఆ మార్గం అంతా ఉండము. బాడీలు గట్ట లేకుండా మేము సస్లోనూ ఈయన ఈయనసారి ఈసారి గెలిపించేది కూడా 55 మందికి వేస్తారు డబ్బులు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంత సోసులు అంతా పెంచేసి డబ్బులు వేస్తే పేదలు సరిపోతుందా? ఎలా బతకాలా? అది వేసే వాళ్ళకి వేస్తారు, వేయకుండే వాళ్ళకి లేదు. నిండా బీద వాళ్ళకి లేదు. ఆ కాగితాలు తప్పిపోయింది, ఈ కాగితాలు లేదు, కరెంటు బిల్లు తెచ్చియండి, అది తెచ్చియండి, ఇది తెచ్చియండి. మేము యాడ్ తెచ్చిచ్చేది బాడికి ఉండే వాళ్ళు. ఆ బాడికలు వాళ్ళు బాడికి ఇచ్చేవాళ్ళు మా కరెంటు బిల్లు మా పేరుకు ఉండేది ఎందుకు ఇస్తారు అని వాళ్ళు అరుస్తారు. మేమేం చేసేది, ఎట్ట పోయేది, యాడులు పోయేది, ఏ కాలంలో పోయి పడేది, ఇట్ట మారి ఉండం. ఏం చేసేది? జగన్మోహన్ రెడ్డి మేము ఎందుకు వేస్తామా? మేము వేయము. ఈయనకి వేసేది ఎప్పుడు కానీ మేము 5 ఓట్లు ఉండేది, 5 ఓట్లు ఈయనకి వేసేది. న్యాయంగా పోతాం మేము. ఆయన ఎంత కూడా ఈయన ఎట్ట కూడా పోనీ, మేము న్యాయంగానే పోతాం. ఫస్ట్ నుంచి 70 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 200 నుంచి 500 నుంచి ఈయన చంద్రబాబు కూడా ఇస్తా ఉన్నాడు, ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు మరవం, మేము మర్చిపోము, చేయము. ఆయన ఇప్పుడు వచ్చినాడు, ఇప్పుడు అందరికీ గెలిచేదానికి ఈ మారిగా ఈ కరెంటు బిల్లు అంతా ఎక్కిచ్చేసినాడు. 500 వస్తుంది, 600 వస్తుంది బీద వాళ్ళకు, లేని వాళ్ళకు, కరెంటు బిల్లులు బాడికి ఇంట్లో ఉండే వాళ్ళకు, యానిచ్చి కట్టేది, యానిచ్చి చేసేది అన్నీ పెంచేసినాడు. గ్యాసు 4 ఉండే వాళ్ళకు ఒక నెల కూడా వచ్చేది లేదు, అది పెంచేసినారు. 1150 రూపాయలు పెంచేసినారు, యానిచ్చి ఇచ్చేది. ఆ మార్గంతా చేస్తే మేము ఎట్ట బతికేస్తా? ఏతో బతికేది.